హాయ్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఆర్సీ టైమ్స్ ఛానల్ నా పేరు రవిచంద్ర ఈరోజు మనం అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు గ్రామంలో డ్రాగన్ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం డ్రాగన్లో అనేక రకాలు ఉన్నాయి సాగు విధానంలో కూడా అనేక రకాలు ఉన్నాయి రెండోది అనంతపురం లాంటి సారవంతమైన నేలలున్న జిల్లాలో ప్రధానంగా పండ్ల తోటల సాగుకి ఎంతో అనవైన వాతావరణము నేలలు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉండడంతో రైతులు వాణిజ్య పంటల్లో పెట్టుబడులు ఎక్కువైనప్పటికీ అంటే ఒకటేసారి పెట్టుబడులు పెట్టాలి కాబట్టి వాణిజ్య పంటల వైపు ఎక్కువగా మళ్ళుతున్నారు అందులోనూ ఉద్యోగస్తులు ఎక్కువగా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పోలీసులు వారు వీరందరూ కూడా వ్యవసాయం వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అలాంటి ఒక రైతు అంటే ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత తనకు ఉన్న ఒకటిన్నర ఎకరాల్లోనే చాలా అందంగా ఈ డ్రాగన్ తోటని సాగు చేశాడు అతను ఏ పద్ధతుల్లో ఈ డ్రాగన్ సాగు చేశాడు ఏ రకం డ్రాగన్ సాగు చేశాడు డ్రాగన్ సాగులో ఎలాంటి లాభాలు ఉన్నాయి ఎలాంటి నష్టాలు ఉన్నాయి రెండోది మార్కెటింగ్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి రెండోది ఒక్కసారి డ్రాగన్ సాగు చేయడం వల్ల ఎన్ని సంవత్సరాల పాటు మనం దిగుబడులు తీసుకోవచ్చు దాని ధరలు ఎలా ఉన్నాయి పెట్టుబడులు ఉన్నాయి అనేటివి ఈ వీడియో ద్వారా ఈరోజు మీకు పూర్తి వివరాలను రైతు చంద్రమోహన్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత తన తోటలో ఈ డ్రాగన్ ఫ్రూట్ని అయితే సాగు చేస్తున్నాడు దీనికి సంబంధించిన అన్ని వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం కేవలం రెండేళ్ల వ్యవధిలోనే దాదాపు పిచ్చి కాపు కాసిందన్నట్లుగా డ్రాగన్ కాఫ్ అయితే బ్రహ్మాండంగా కాసింది దాదాపు ఒకటినర ఎకరంలోనే దాదాపు నలభై టన్నుల దాకా దిగుబడి వస్తున్న పరిస్థితి అయితే ఉంది అందుకే ఈరోజు మనము ఈ వ్యవసాయ క్షేత్రం నుంచి పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను ఇప్పుడు ఇప్పుడు జంతులూరు గ్రామంలో ఉన్న ఇదేదైతే మనము డ్రాగన్ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము రైతు చంద్రమోహను వీను ఇంత మొన్నటి వరకు కూడా జవాన్గా చేసి రిటైర్డ్ అయ్యారు మరి ఒకటినర ఎకరం పొలంలోనే దాదాపు భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టారు దిగుబడి కూడా భారీగా తీస్తున్నారు కేవలం రెండేళ్ల వ్యవధిలోనే నలభై టన్నులకు పైగా దిగుబడి వచ్చే స్థాయిలో ఈ డ్రాగన్ సాగు చేశారు మరి ఏ విధానంలో డ్రాగన్ సాగు చేశారు ఈ ఒటిన ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టారు సాలుకి సుకి మధ్య ఎంత దూరం పెట్టారు దీనికి యాజమాన్య నీటి యాజమాన్య పద్ధతులు ఏంటి మరి సేంద్రియ ఎరువులు వేస్తున్నారా రసాయనిక ఎరువులు వేస్తున్నారా అనే వివరాలను ఇప్పుడు మన రైతు ఏదైతే చంద్రబాబు నా దగ్గర ఉన్నారో వారి మాటల్లోనే దీనికి సంబంధించిన సాగు విధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పుడు మీరు ఈ ఒటిన దకరాలో డ్రాగు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశారు అసలు ఈ డ్రాగన్ రకం ఏంటి ఏ పద్ధతిలో సాగు చేశారు సార్ అసలు సార్ ఫస్ట్ వచ్చేసి ఇది వెరైటీ వచ్చేసి ఒకటి తైవాన్ పింక్ నాట్ ఒకటి రెండోది వచ్చేసి తైవాన్ హైబ్రిడ్ పింక్ సార్ ఇది రెండు హైల్డింగ్ ఒకటి వచ్చేసి కాయ సైజు రావడానికి ఇంకోటి హైల్డింగ్ ఇవ్వడానికి అంటే అది కూడా కాయ సైజే వస్తుంది కాకపోతే రెండు రకాలు ఉంటే బేల్ అని చెప్పి రెండు పెట్టానండి ఇంకోటి వచ్చేసి నేను పదకొండు వేల మొక్కలు పెట్టానండి ఒకటిన్నర ఎకరంలో అంటే హై డెన్సిటీ అంటారండి దీన్ని అంటే అడుకు మొక్క అడుగు మొక్క అని చెప్పి ఫోర్ టు ఫోర్ నైన్ ఫీట్ పెట్టి కరెక్ట్గా ఇరవై మొక్కలు పెట్టానండి సార్ ఇప్పుడు ఒకటిన్నర ఎకరాలు దాదాపు పన్నెండు పదకొండు వేల మొక్కలు దాకా పెట్టామని చెప్తారు మొదటి సంవత్సరం మీకు ఎంత పంట వచ్చింది అసలు ఒకసారి మనం మొక్క నాటిన తర్వాత ఎన్ని రోజుల్లో మనకి దిగుబడి ప్రారంభం అవుతుంది సార్ సార్ నేను రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో నాటానండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండో సంథింగ్ ఇరవై రెండో ఇరవై రెండవ మా ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుందండి మొక్కలు నాటినప్పుడు మొక్కకి మొక్కకి మధ్య దూరం కానీ సాలుకి సీ మధ్య దూరం కానీ రెండు ఏ పద్ధతిలో ఈ డ్రాగన్ సాగు చేశారా సార్ సార్ మొక్కకి మొక్కకి వచ్చేసి ఒక అడుగు పెట్టానండి ఫోల్కి ఫోల్కి వచ్చేసి తొమ్మిది అడుగులు రో టు రో వచ్చేసి పది అడుగులు పెట్టానండి అందువల్ల డెన్సిటీ వల్ల ఒక ఇరవై మొక్కలు ఫోల్ టు ఫోల్ పడుతున్నాయి అందుకే ఒకటిన్నర ఎకరంలో పదకొండు వేల మొక్కలు పెట్టగలిగా సార్ ఇంత పెద్ద మొత్తంలో పెట్టినప్పుడు దిగుబడిలో ఎలాంటి ఇబ్బందులు ఉండవా దిగుబడిలో మనకి ఇప్పుడు తక్కువ మొక్కలకి తక్కువ మొక్కలు పెట్టినప్పుడు వచ్చే దిగుబడి ఎక్కువ మొక్కలు పెట్టినప్పుడు వచ్చే దిగుబడి చాలా డిఫరెంట్ ఉంటుందండి యాక్చువల్గా వచ్చే దీన్ని రింగు ఫోల్లో ఇంతకుముందు పెడుతున్నారు అప్పుడు రెండు వేల మొక్కలు పట్టేటివి రెండు వేల మొక్కలకి ఎన్ని వస్తాయండి మహా అయితే ఒక హాఫ్ టన్ను టన్ను వరకు వచ్చే వచ్చేస్తాయి అదే ఎకరంలో ఎనిమిది వేల మొక్కలు పెట్టాను అంటే నేను నాలుగు నాలుగు ఎకరాలతో సమానం అది నాలుగు ఎకరాలకి ఎకరానికి కనీసం అంటే ఆరు నుంచి ఎనిమిది టన్నులు వస్తాయండి అదే దీనికి దానికి వ్యత్యాసం అందుకని నేను పదకొండు వేల మొక్కలు పెట్టాను సార్ ఇప్పుడు ప్రారంభంలో ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ మనం సాగు చేయాలంటే అసలు పెట్టుబడి ఎంత అవుతుంది అంటే ఫోన్లు ఏర్పాటు కానీ మొక్కల ఏర్పాటు కానీ ఏ పద్ధతిలో అంటే మనం డ్రిప్ అంటే వాటర్ ఇవ్వడం కానీ ఇవన్నింటినీ కూడా ఏ పద్ధతిలో మీరు సాగు చేపట్టారు అసలు సార్ యాక్చువల్గా వచ్చేసి మొక్కలు ఫోన్లు వైర్లు క్లాంపులు అన్నీ కలుపుకొని ఒక ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు అవుతుందండి ఎరువులు కూలళ్ళు మొత్తం ఫస్ట్ ఇయర్కి వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల దాకా అవుతుంది ఖర్చు మరి రెండో సంవత్సరం వచ్చేపాటికి ఎంత ఖర్చు వస్తుంటుంది అంటే పెట్టుబడి ఎంత వస్తూ ఉంటుంది ఒకటేనండి ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లైఫ్ టైం సెటిల్మెంట్ అండి ఇది ఇది ఒకటి క్వశ్చన్ అది ఇది వడనే నేర్చుకున్నాను ఇంకోటి వచ్చేసి ఇయర్ నాకు అరవై నుంచి అరవై ఐదు వేలు పెట్టుబడిందండి ఇప్పటి వరకు నేను ఆరు వందల నుంచి ఏడు వందలకి దాకా అమ్మాను ఎందుకంటే మాకు అనంతపూర్లో తక్కువ వర్షాలు పడ్డాయండి అనంతపూర్లో అంటే బుగ్రహం నుంచి ఇనికే చాలా తక్కువ వర్షాలు పడ్డాయి మాకు జూన్ రెండో తేదీ స్టార్ట్ అయిందండి మిగతా వాళ్ళందరికీ మే ఏప్రిల్లోనూ మేలోనూ పడడం వల్ల వాళ్ళకి ఎక్కువ వచ్చాయి అందుకే నేను తక్కువ అమ్మగలిగాను నాకు జూన్లో పడ్డం వల్ల నాకు జూలైలో ఎక్కువ క్రాప్ వచ్చిందండి మేబీ ఈ పది నుంచి పన్నెండు దాకా అమ్మగలుగుతున్నాను వచ్చాయి అంత క్రాప్ కూడా ఉంది మేబీ అవ్వచ్చేమనుకుంటున్నాను చూడాలి మరి ఎన్నో రెండో సంవత్సరం వచ్చే దిగుబడికి ఎంత తేడా ఉంది అసలు తేడా అంటే చాలా ఉందండి మొదటి సంవత్సరం చిన్న మొక్క కదండి అది ఇప్పుడు ఇయర్ పెరిగే కొద్దీ మొక్క కూడా స్టెమ్ కూడా కొద్దిగా అభివృద్ధి చెందుతుంది దానివల్ల హీల్డింగ్ వస్తుంది నేను ఇయర్ నలభై టన్నుల దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూడాలి మరి నలభై టన్నుల రీచ్ అవుతానో లేదు బట్ ఫస్ట్ ఇయర్ వచ్చి తక్కువ వస్తాయండి ఎందుకంటే మొక్కలు ఎక్కువ అభివృద్ధి చెందిన్నా కదా అందుకే సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి మనకు క్రాప్స్ స్టార్ట్ అవుతుందండి ఇంకా థర్డ్ ఇయర్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఇయర్ మేబీ ముప్పై ఐదు నుంచి నలభై వచ్చే అనుకోండి నెక్స్ట్ ఇయర్ నలభై ఐదు నుంచి యాభై ఒక పది టన్నులు పెరుగుతూనే పోతుంది ఇయర్కి ఐదు ఐదు కానీ పక్క పెరుగుతూనే పెరిగిపోతుందండి సార్ మామూలుగా సహజంగా ఈ పా డ్రాగన్ అనేది జూన్ నుంచి కూడా ప్రారంభమవుతుంది దాదాపు నవంబర్ ఎన్నికలు లేదంటే డిసెంబర్ మొదటి వీక్లో పూర్తి అవుతుంది దాని తర్వాత మనం ఈ స్టెమ్లకి సంబంధించిన కటింగ్ కానీ రెండో తర్వాత మళ్ళీ మనం ఎరువులు కానీ నీటి యాజమాన్య పద్ధతులు ఎట్లా ఉంటాయి సార్ 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 ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి నేను రోజు వాటర్ ఇస్తున్నాను అండి ఎందుకు ఇస్తున్నానంటే ఇప్పుడు మనకు కాయ ఉంది కదా ఈ కాయ పెరగడానికి రోజు వాటర్ ఇవ్వాలి ఒక అర్ధ గంట నుంచి గంట సేపు వాటర్ ఇవ్వాలి మిగతా టైంలో డిసెంబర్ నుంచి డిసెంబర్ డిసెంబర్లో మనకు స్టెమ్ కట్ చేస్తామండి స్టెమ్ కట్ చేసి నర్సరీగా పెట్టుకో పెట్టే వాళ్ళు పెడతారు లేదంటే అలాగే వదిలేస్తారు లైట్లు వేస్తే అలాగే వదిలేస్తారండి నేనైతే ఇయర్ లైట్లు వేయబోలేదు వేయలేదు నెక్స్ట్ ఇయర్ స్టార్ స్టార్ట్ అనుకుంటున్నాను ఇయర్ మొక్కలు కట్ చేసిన తర్వాత డిసెంబర్లో ఎరువులు వచ్చేసి కోడిపెంట వేసుకోవాలండి కోడిపంటే ఎందుకు వేసుకోవాలంటే చలికాలంలో ఆ హీట్ పుట్టిస్తుంది ఆ హీట్ పుట్టించడం వల్ల మనం కట్ చేసిన స్టెమ్లు త్వరగా రావడానికి ఎక్కువగా రావడానికి ఉపయోగపడుతుంది అందుకే అండి డిసెంబరు జనవరిలో కోడిపంట వేసుకునేది బెస్ట్ సరే ముఖ్యంగా చెప్పండి అంటే మనం ఇతర పంటలు సాగు చేసినప్పటికీ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసినప్పటికీ నీటి యాజమాన్య పద్ధతులు ఎట్లా ఉంటాయి సార్ నీటి యాజమాన్య పద్ధతులు అంటే చెప్పాను కండి ఇప్పుడైతే కాయలు ఉన్నప్పుడు రోజు ఒక గంట హాఫ్ అన్ అవర్ వేసుకోవాలి మిగతా డిసెంబర్ స్టెంబు కట్ చేసిన తర్వాత వీక్లీ వన్స్ ఇచ్చినా కూడా పర్లేదండి ఇందులో ఒక ఏమిటంటే ఒక ఒక ఇంచు వన్ హాఫ్ ఇంచు ఉన్నా కూడా మనం పది ఎకరాల పది ఎకరాల వరకు పారపెట్టుకోవచ్చండి ఇదే డ్రాగన్లో ఉన్న స్పెషాలిటీ అసలు ఇప్పుడు ఎక్కువ మంది మన జిల్లాలో అయితే మాత్రం డ్రాగన్ ఎక్కువ మంది సాగు చేస్తున్నారు కానీ డ్రాగన్ ఎక్కువ సాగు చేసినప్పటికీ మార్కెటింగ్ సరిగా లేదు అనేది ఒకటి ఉంది రెండో చాలామంది ఈ డ్రాగన్ పెట్టడం పెట్టుబడి ఎక్కువ అవుతుంది కానీ మనకి దిగుబడి వచ్చేపాటికి అంత లాభాలు రావడం లేదనేది కూడా కొంతమంది చెప్తున్నారు అసలు ఏ పద్ధతిలో రైతులు ఈ డ్రాగన్ సాగు చేస్తే ఎక్కువ దిగుబడులు కానీ ఎక్కువ లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మార్కెట్ లేదు అని అంటున్నారు బట్ కాకపోతే చాలా తప్పండి మార్కెట్ అయితే ఉంది చాలా అంటే చాలా ఉంది బట్ రైతులు సరిగ్గా దాన్ని ఉపయోగించుకుంటే మార్కెట్ ఎక్కడైనా ఉంది బట్ ఈ రైతులు ఏం చేస్తారంటే కొత్తగా పెట్టిన ఎక్కువ పెట్టుబడి పెట్టినానని చెప్పి భయపడి యాభై రూపాయలకి నలభై రూపాయలకి ఇచ్చేసి నిమ్మ దీన్ని తెంచుకుందాం ఫస్ట్ మన డబ్బులు రావాలని చెప్పి అనే భయంతో ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ పోయి మధ్యవర్తులు ఉంటారు మధ్యవర్తులు తీసుకునే వాళ్ళు వాళ్ళ వల్ల మార్కెట్ డౌన్ చేస్తున్నారండి ఎవరుగా డౌన్ చేస్తున్నది రైతులే డౌన్ చేస్తున్నారు భయపడుకోకుండా ఓ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్తాము అతను నలభై యాభై రూపాయలు అన్నాడు నాకు యాభై రూపాయలు కొద్దు నాది ఇది రేటు ఈ రేటుకైతే అమ్మండి లేదంటే వదిలేసేయండి అనే ధైర్యంతో ఉండండి మార్కెట్ ఎందుకు రాదు నేను చూస్తాను మీ రైతులు భయపడడం వల్లే మార్కెట్ ఆటోమేటిక్గా డౌన్ చేస్తున్నారు మీరే చేస్తున్నారు ఎవరు చేయట్లేదు అందుకని నేను చెప్పేదంటే మార్కెట్ ఏ బా చాలా బాగుంది అవపడదం చాలా అంటే చాలా బాగుంది ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు నేను అమ్మానండి నేను నువ్వు వంద రూపాయలకి అమ్మాను ఫస్ట్ టైం అరవై కేజీలు వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ అమ్మాను ఆరు నుంచి వచ్చేసి రెండు వందల యాభై కేజీలు వచ్చేసి హండ్రెడ్కి అమ్మాను మళ్ళీ రెండు వందల యాభై కేజీలు వచ్చేసి నైంటీకి అమ్మాను మళ్ళీ వస్తే ఎయిటీకి అమ్మాను అది చాలా దండి ఎయిటీ నైన్టీ హండ్రెడ్ సెవెంటీకి గ్రానిలే సిక్స్టీకి గ్రాన్లే ఎందుకు భయపడతాను మీరు మీకు ఒకేసారి పెట్టిన వెంటనే రెండు వందలు మూడు అలాంటి అవుతుందా కాదు కదా దానివల్ల అయ్యి రైతులు సఫర్ అవుతున్నారు కాబట్టి భయపడుకోకుండా మార్కెట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకోటి దీంట్లో ఏంటంటే పెట్టుబడి ఫిక్స్ ఎవ్రీ ఇయర్ లక్ష నుంచి లక్ష పది వేలు అవుతుంది ఇప్పుడు నాకు అరవై వేలు అయింది నాకు మా హాయితీకి నలభై వేలు కావచ్చు టోటల్ పదకొండు వేల మొక్కలు నేను చెప్పేది నాకు వచ్చే ఇన్కమ్ కూడా ఫిక్సే ఎందుకు ఇరవై నుంచి అవోట ముప్పై ఎక్కువ టన్నులే వస్తాయి కాబట్టి ఒక లక్ష పెట్టుబడి పెట్టి ఇరవై నుంచి ముప్పై లక్షలు వచ్చే పంట ఏ ఏ దాంట్లో ఉందో చెప్పండి ఇంకోటి ఇది మన యా నేను చెప్పేది యాభై రూపాయలు అరవై రూపాయల రేటుతోనే చెప్తున్నాను ఇప్పుడు మేలో మనకి నూట నుంచి రెండు వందల పది వరకు పోయింది అది మీరు తెలుసుకోలేదు అప్పుడు పోయింది కదా మేలు నాకు ఇప్పుడు ఎందుకు పోలే అని చెప్పి దాని మీదే పడితే పో ఉండదు కదా అట్లా కాబట్టి అప్డౌన్ అవుతుంటారు దీంట్లో ఎందుకంటే డ్రాగన్ రైతులు చాలా పెరిగారు కాబట్టి అది మామూలే కామన్ అది దానికి మార్కెట్ అయితే ఇబ్బంది లేదండి సరే మనం పచ్చి అంటే కూరగాయలు కానీ ఏదన్నా కానీ ఇట్లాంటి పంటలు వచ్చినప్పుడు ఎక్కువ కాలం అంటే ఒక వారం పది రోజులు అయ్యేపాటికి ఇది చెడిపోయే అవకాశం ఉంటుంది ఈ డ్రాగన్ ఫ్రూట్లో కానీ ఒకవేళ రైతు మార్కెట్ అంటే మార్కెటింగ్ చేసుకోలేకపోయినా లేదంటే ధర తక్కువ ఉన్నప్పుడు కొంత ఎక్కువ రోజులు నిలువ ఉండడానికి అంటే చెట్టు మీద నిలువ ఉండడానికి అవకాశం ఉంది అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ అసలు యాక్చువల్లీ ఒక ఇది ఆటో ఇది అదంతకదే ప్రకృతి సహజ యుద్ధం అండి ఇది ఇది ఈ ముళ్ళు అనేది ఆటోమేటిక్గానే బడ్ అవుతుంది బట్ ఆటోమేటిక్గా దీనికి స్ప్రేయింగ్ ఏం లేవు మా ఇదే కాయ రావడానికి స్పేయింగ్లు లేవు కాయ మాగడానికి స్పేయింగ్లు లేవు ఇది ప్రకృతి సహసిద్ధమైన ఫ్రూట్ కాబట్టి చెట్టు మీద మాగిన వెంటనే తీసేయాలి తీసేసిన వెంటనే మీకు ఈ కాయ ప్రగ మాగిన మాగిన కాయ వచ్చేసి పద్నాలుగు రోజుల నుంచి పదహైదు రోజుల వరకు ఉంటుందండి దాంట్లో ఇబ్బంది దానివల్ల ఈ మీరు మీరు కోసిన వెంటనే అమ్ముకోవాలి అంటే కాయ చెడిపోతుంది అని భయంతో రేట్లు తగ్గించేస్తున్నారు అలా ఏమీ కాదు మీరు కోసిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ ఇరు కాయ మహా అయితే యాభై గ్రాములు అరవై గ్రాములు తగ్గుతుంది ఈరోజు పోలేదు అదే కాయ కోసిన కాయ నాలుగు రోజుల తర్వాత అమ్మండి ఏమవుతుంది ఏమీ కాదు కాబట్టి ఇది కోసినా కూడా పద్ పద్నాలుగు నుంచి పదహైదు రోజులు ఉంటుందండి ఇబ్బంది ఏం లేదు సార్ ప్రధానంగా ఇప్పుడున్న ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువగా ముఖ్యమైన ప్రధాన పట్టణాల్లోనే అంటే దాదాపు హైదరాబాదు బెంగళూరు అలాంటి పట్టణాల్లోనే ఎక్కువ డిమాండ్ ఉంది ఎక్కువ మందికి అవగాహన కూడా ఉంది అంటే స్థానికంగా మనం రైతులు పండిస్తున్న పంటను కూడా స్థానికంగా కూడా రైతులు ఎక్కువగా దీన్ని వినియోగించవచ్చు అంటే ప్రజలు కూడా తీసుకోవచ్చు కానీ డ్రాగన్ ఫ్రూట్ మీద ఇంకా ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల స్థానికంగా మార్కెటింగ్ పెరగడం లేదనుకోవచ్చా మేబీ అలా ఉండొచ్చండి ఎందుకంటే ఇది ఇప్పుడు మా దగ్గర నుంచి డెబ్బై రూపాయలకు ఎనభై రూపాయలు తీసుకుంటారు మధ్యవర్తి వచ్చేసి అతనికి నలభై నుంచి అరవై రూపాయలు లాభం రావాలి అతను ఏం చేస్తాడు వన్ థర్టీకి వన్ ఫార్టీకి అమ్మేస్తారు ఎవరు మన బండ్లలో కానీ ఆటోలు కానీ వాళ్ళు ఏం చేస్తారు ఎవరు మన కస్టమర్కు డైలీ వినిగుంచ వినియోగించే వాళ్ళకి వాళ్ళు రెండు వందలకు అమ్ముతారు నా దగ్గర అరవై రూపాయలు ఎక్కడ రెండు వందలు ఎక్కడ అండి ఎవరు తీసుకుంటారు కాబట్టి తీసుకునే వాతని దగ్గర రైతు దగ్గర నుంచి కొనుక్కొని తినే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఇది ఒక సెవెంటీ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దానివల్ల కూడా తక్కువ తీసుకుంటున్నారు అని మేబీ అయిండొచ్చు బట్ కాకపోతే ఈ కాయ తింటే చాలా మంచిదండి ఇప్పుడు మార్కెటింగ్ సౌ సౌకర్యానికి సంబంధించి ఇప్పుడు మీరు రెండేళ్ళ నుంచి చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు మార్కెటింగ్ సౌకర్యానికి సంబంధించి ప్రభుత్వంగా వైపు నుంచి కానీ ప్రైవేట్ సంస్థల నుంచి కానీ ఎలాంటి సౌకర్యాలు ఉంటే బాగుంటుంది అనంతపుర జిల్లాకు సంబంధించి అనంతపురం జిల్లాకి మార్కెట్ సపోర్ట్ ప్రభుత్వము సపోర్ట్ చేసి మార్కెట్ పరంగా అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందండి మలాంటి వాళ్ళు వేసుకోవడానికి కూడా చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు బట్ మార్కెట్ వల్ల భయపడుతున్నారు దానికి కొద్దిగా ఆలోచించాలి అది కొద్దిగా డెవలప్ అయితే ఇంకా చాలా ఇంకా డెవలప్ అవుతుందండి ఇది సార్ ప్రధానంగా అంటే ఇప్పుడు ఈసారి చూస్తే మనం దాదాపు నలభై టెంపుల వరకు కూడా మనకి చూస్తుంటేనే తోట నిండా పిచ్చి కాపు కావసింది కానీ దీంట్లో కొంత ఫ్లవర్ డ్రాపింగ్ అనేది జరుగుతుంది అంటే వాతావరణ మార్పుల వలన లేకపోతే మనం నీటి యాజమాన్య పద్ధతుల వల్ల ఏమన్నా ఇది జరిగిందా లేకుంటే ఈసారి విపరీతంగా ఎండలు ఎక్కువ ఉన్నాయి ఆ పరిస్థితుల వల్ల ఏమన్నా ఫ్లవర్ డ్రాపింగ్ జరుగుతుండదు సార్ అసలు మీరు చెప్పిన దానిలో జవాబు ఉందండి ఎందుకంటే యాక్చువల్ వచ్చేసి ఇయర్ ఎండలు అంటే ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ దాకా వెళ్ళాయి నా చెట్లు మొత్తం అంత ఎల్లు అయిపోయి కూడా దానివల్ల మేబీ న్యూట్రిషన్స్ వల్ల కావచ్చు లేదంటే క్లైమేట్ వల్ల కావచ్చు దీనివల్ల అర్థం కావాలి ఫ్లవర్ బట్ ఫ్లవర్ డ్రాపింగ్ అయితే ఉంది ఎండ వల్లే కావు ఎండ వల్లే క్లైమేటేషన్ వల్లే అలా అవుతుందండి ఒకసారి మనం డ్రాగన్ నాటిన తర్వాత ఎన్ని సంవత్సరాలు మనకి దీని నుంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది సార్ సార్ చాలామంది నలభై నుంచి యాభై ఏళ్ళు అంటున్నారు ఎవ్వరూ ఏం చూడలేదు అందరూ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉంటుందంటారు ఒక్కసారి నాటిన తర్వాత ముప్పై ఏళ్ళు అని ఫిక్స్ చేసుకోండి ముప్పై ఏళ్ళ వరకు మనం బతికితే కదా చూద్దాం ముప్పై ఏళ్ళు అని ఉన్నారు ముప్పై ఏళ్ళ వరకు ఉంటే పర్లేదు నలభై ఏళ్ళు ఉన్నారు యాభై ఏళ్ళు అన్నారు మేల్ కదా మనం పెట్టే పెట్టి పెట్టుబడి ఎంత మా అయితే లక్ష్య తీసుకో ఎవ్రీ స ప్రతి సంవత్సరం మనం తీసుకో తీసుకుంటాం అది ముప్పై నుంచి నలభై లక్షలు తీసుకోవచ్చండి ఇది ఫిక్స్ అండి ఇది నేను యాభై రూపాయలతోనే చెప్పాను వంద రూపాయలతో చెప్పలేదు చూశారు కదా ఏదైతే ఈ డ్రాగన్ రైతు మనకు చెప్తున్న తన అనుభవాలు అయితే చెప్తున్నారు కాకపోతే ఈ డ్రాగన్ అనేది కొండజాతి మొక్క రెండోది ఇది ఎప్పుడూ కూడా వెలుగు ఉన్నంత వెలుతురున్నంత వరకు కూడా దీని నుంచి కూడా మనము ఫ్లవరింగ్ అంటే ఫ్లవరింగ్ కానీ దిగుబడి కానీ వస్తుంటుంది ఏదైతే మ మబ్బు ఉన్నప్పుడు అంధకారం ఉన్నప్పుడు ఇది నిద్రావస్థకు వెళ్తుంది దీనికి కూడా ప్రధాన లక్షణం అది అందుకోసమనే రైతులు చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే పూర్తిగా విద్యుత్ వెలుగులు కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటే విద్యుత్ వెలుగులు ఏర్పాటు చేయడం వల్ల ఏడాది పొడవునా మనము దిగుబడి తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో చేస్తున్నారు కానీ అలా కాకుండా కేవలం మనం సాయసిద్ధంగా పంట పండించినప్పటికీ కూడా పెద్దగా రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందులు వాడాల్సిన అవసరం లేదు వీటికి ఎలాంటి రోగాలు కూడా రావు కొంత ఈ ఈ ఫ్రూట్ వచ్చిన సందర్భంలో మాత్రమే కొంత చీమలు అనేటివి వస్తుంటాయి కాబట్టి వాటికి కూడా వేపనూని కొట్టడం వల్ల కూడా ఆ చీమల్ని మనం తొలగించుకోవచ్చు ఆ పరిస్థితి తప్ప మిగిలిన పరిస్థితుల్లో పెట్టుబడి ఖర్చు అంటే పెద్దగా ఉండదు ఒకసారి మాత్రమే ఎక్కువ పెట్టుబడి పెట్టినటువంటి దాదాపు ముప్పై నలభై ఏళ్ళ వరకు కూడా దిగుబడి తీసుకునే అవకాశం ఉంది మార్కెటింగ్కు అనుకున్నంత ఇబ్బందులు అయితే ఏమీ లేవు రెండు వినియోగం కూడా బాగా పెరిగింది డ్రాగన్ ఫ్రూట్ రైతులు కూడా ఎక్కువ మంది ముందుకు వచ్చి సాగు చేస్తున్నారు వినియోగం కూడా పెరిగింది కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ను సాగు చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి రైతులకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది రెండోది వినియోగం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మరింత మందికి అంటే ఉత్పత్తులు పెంచడం ద్వారా కూడా వినియోగానికి అనుగుణంగా కూడా అంటే డిమాండ్ లేకోకుండా ఫ్రూట్ని మార్కెట్కి తీసుకురా అవకాశం ఉంది అంటే ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి అనంతపురం జిల్లా అన్నది సారవంతమైన నేలలు ఉన్నాయి పండ్ల తోటలకు హబ్బుగా ఉంది కాబట్టి రాయలసీమ ప్రాంతాన్ని కూడా పండ్ల తోటల హబ్బుగా తీసుకురావాలనే ఆలోచనతో అనేకమైన సబ్సిడీలుగా కేటాయిస్తున్నారు కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ కూడా రైతులు ఏ పద్ధతిలో సాగు చేసినా డ్రాగన్ ఫ్రూట్ నాలుగైదు రకాల్లో కూడా సాగు చేస్తున్నారు కాబట్టి ఏ పద్ధతుల్లో సాగు చేసినప్పటికీ వాటికి అనుగుణంగా కూడా రైతులకి సబ్సిడీలు ఇచ్చి మరింతగా ప్రోత్సహించి మార్కెటింగ్ను కూడా ముఖ్యమైన పట్టణాలకి సుదూర ప్రాంతాలకి పంపించేందుకు వీలుగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మరోవైపు ఈ ఫ్రూట్ పీకిన తర్వాత వెంటనే అమ్ముకోవాల్సిన అవసరం లేదు దాదాపు వారం పది రోజులైనా కూడా నిల్వ ఉండే అవకాశం ఉంది కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ను సాగు చేయడం ద్వారా అన్ని విధాలుగా రైతులకు ఉపయోగాలు ఉన్నాయి మరో కొత్త వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తా నమస్తే